సమాజ ఉద్దేశం ఏంటంటే ఏలంపాడ పెట్టాలని మొన్న పట్టుబడి కూడా ఆపేయడం జరిగింది. ఆపేయడం జరిగింది కాబట్టి ఈ సమావేశంలో మొన్న మొన్న కలవడంలో కూడా దివ్య కౌన్సిలింగ్ జరిగింది. కాబట్టి అప్పుడు మేము మీ అధికారులు మీ అధికారులు ఏం చర్చ చేస్తారో మేము మాకు అర్థం కలగాలంటే వాళ్ళు నోటీస్ ఇస్తే నోటీస్ పెట్టాలంటే మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ వచ్చిన జనం ఇప్పుడు మన చేపలు పట్టకుండా ఎందుకు అవుతుందో చేపలు పట్టకుండా ఇంట్లో ఇది ఇంతకాలం నుంచి ఏది కాకుతుందనేది ఒక సభ్యుని నోటంలో మాట్లాడింది. అవతల ఎందుకు చేస్తుంది పని దేనికి వాళ్ళు ఈ రకంగా పట్టుబడి చేయకుండా 5 సంవత్సరం ఎందుకు చేస్తున్నారు ఎంత అప్పు తెచ్చి పెడుతున్నారు ఎంత ఇలా రకాలు 8 లక్షల రూపాయలు పెట్టు ఎన్ని రకాల రూపాయలు జీతాలు కడుతున్నాం ఎన్ని రకాల వరదలు వాగులు ఏది ఇవన్నీ కాకపోవడానికి ఎంత కాసేపు ఇది ఎవరన్నా గమనిస్తుందా వాడు పచ్చ డబ్బులు వస్తాయి కానీ పట్టకుండా డబ్బులు రావాలా ఈ డబ్బులు రావట్లేదు కాబట్టి ఈ పట్టకుండా ఆపుతుంది కాబట్టి ఎందుకని ఆ కోట్ల వేసేవాళ్ళు ఒక్కలానికి మీకు ఇన్నోళ్ళు ఒక్కటి అడిగితే కొత్త బెడబడుతుంది నువ్వు ఏడాపు తీసుకొచ్చినావు చేశారు అనే పట్టేవా ఇంతవరకు చెరువు పట్టేవా సబ్బీడ్ పడుతుడు వేడుకుంటా పెట్టరాడు అవుతుంది మరి మాకు వచ్చేది 100 మంది చనిపోయిన వాళ్ళు 100 మంది ఎవరు చేస్తున్నారు నేను అంటే 100 మంది డబ్బులు 100 మందికి ఎన్ని బాధ్యత వచ్చింది తెలుసుకో ముందు ఫస్ట్ ఎప్పుడే కట్ట మొత్తం కట్టా చేస్తున్నాడా కోడికి లేదు 1 కోట్ల రూపాయలు ఆస్తి ఎకరం కట్టా చేస్తే కోర్టు గవర్నమెంట్ చూసుకోవాలి కానీ అనుకుంటున్నాడు గవర్నమెంట్ లెక్క
చెప్పాలండి ఎప్పుడు కాదు నేను మన సర్వలు మనకొచ్చి ఆదాయం పోతుంది. దేనివల్ల పోతుంది ఆదాయం? ఒక రూపాయి పెట్టే ఉన్నారు ముందుకొచ్చి మన సంఘానికి, మన సంఘానికి రూపాయి ముందు పెట్టే చూడలు ఉంటే మాట్లాడవచ్చు. చాపిల్లలు పోషణ ఉండవచ్చు, పోషణ ఉంటే ముందు మాట్లాడవచ్చు. మన సభ్యులంతా ఆహ్వానం చేసుకుంటూ వస్తుంటే మన సంఘం ఏం కావాలనుకుంటారు? ఈ సంఘం అభివృద్ధి కోసం ఎన్ని 4 చెర్లు ఉన్నాయి మనకి ఈ సంఘంలో? ఈ 4 చెర్లు దొంగల పాలు అవుతున్నాయి. దేనివల్ల అవుతున్నాయి? నాటి కావు నాటు నైట్ కాపలాలు పోయేటోళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఒక సభ్యుడు పోయేటోళ్ళుందా? ఒక సభ్యుడు ఇళ్ళ బండి కొని మంచిటల్లా పండుతారు. ఒక సభ్యుడు కాపలా చేసేవాళ్ళు లేరు ఇక్కడ ఈ రోజు వరకు. పట్టుకొని మాట్లాడేవాడు కూడా, దగ్గరకు వచ్చేవాడు కూడా నైట్ కాపలా పెట్టేవాడు ఎవరు లేడు. దొంగలు ఏం పోతారు ఇవాళ? దేనివల్ల పోతుంది? మన మన అరచేత వల్ల పోతుంది. దేనివల్ల అంటే మనంతా సంఘం సభ్యులంతా కాపలాలు రాసుకోవాలి, మనకు వచ్చే ఆదాయం నిలబెట్టుకోవాలి. అది ఐదేళ్ల తంది దొంగతనం జరుగుతున్నాయి. ఆ జరిగిన డబ్బులు వేయి, ఈ దొంగలు పట్టుకున్నా జుర్మానులు వేయి. ఏమైంది? ఎవరు పట్టుకుని ఆడే తిని ఉంటాను కాకుండా ఏళం పాట పెడితే ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? మొన్న చేపలు పట్టాలని ఫస్ట్ మీటింగ్ పెట్టినాం. ఫస్ట్ చేపలు పట్టాలని మీటింగ్ పెట్టినాం. 2 ఎకరాలు లీజు కట్టరు. లీజు కట్టిన లీజు కట్టినాక 100 వారు వచ్చారు. 100 వారు వచ్చినాక చేపలు పట్టడం దాకా వచ్చి 100 వారు వెళ్ళబెట్టరు. మీటింగ్ పెట్టినాక లీజు కట్టాం. చేపలు పట్టాలని లీజు కట్టాం. లీజు కట్టినాక 100 వారు వచ్చారు. మీటింగ్ పెట్టా లీజు పెట్టాం. లీజు పెట్టాక చేప 3 వారు వచ్చారు. 3 వారు వచ్చాక చేపలు వెళ్ళి మొత్తం 3 వారు ఎలబెట్టారు. ఎలబెట్టినాక మళ్ళీ 80 రూపాయలు కావాలంటే కోర్టు కేసులు. కోర్టు కేసు మళ్ళీ నల్గొండ పోయినాం మేము. పోతే మళ్ళీ కోర్టు 60 రూపాయలు అమ్మాలంటే 60 రూపాయలు ఎక్కాలి. లీజు కట్టారు, లీజు పరిమితి ఇచ్చారు. మళ్ళీ 80 రూపాయలు కోటాయని కోర్టు కేసులు. మళ్ళీ గురించి మాట్లాడి మళ్ళీ 8 లక్షలు లీజు డేట్ అయిపోయింది. మళ్ళీ 4 లక్షలు కట్టాలి మళ్ళీ లీజు. మన లీజు 4 లక్షలు కట్టాలి. నష్టం వాళ్ళకి, సంఘానికి నష్టం. అది 8 లక్షలు పెడాయి. ఇటు 4 లక్షలు మళ్ళీ కట్టాలి. మన వరద వస్తే 30 లక్షల సర్పమైంది. అది నష్టం వాళ్ళకి, మనకే. రేపు ఆ డబ్బులు మళ్ళీ పట్టాలి. అప్పు చేసుకుని ఇస్తారు. ఇచ్చినాక తర్వాత వాళ్ళకి తీసుకుంటే ఇచ్చిపోవచ్చు. మన సంఘం పోసుకుంటే పోసుకోవచ్చు. ఇప్పుడు అది అయిపోయినాక మళ్ళీ 5 వేలు కంపెనీ చేసుకుంటే 58 లక్షలు పైన ఉన్నాయి. మన నోటీసులు పంపారు. మరి అవి ఆ డబ్బులు అయ్యి అవన్నీ అయ్యి అవన్నీ వేసి మొత్తం అందరూ ఇళ్ళాక అది తీర్మానం చేసి డబ్బులు కడతారా లేకపోతే తీర్మానం రాస్తారా తీసుకురా సార్? 60 రూపాయలకు 60 రూపాయలకి 60 రూపాయలు కోటి ఇచ్చింది. 60 రూపాయలు అమ్మని 60 రూపాయలకే ఇచ్చినావు. 60 రూపాయలే ఇచ్చినావు. 60 రూపాయలు కోటి ఇచ్చింది. కోటి పడకాల ఉంది ఉన్నది అలా మనమయ్యాలా ఒక సీటుకి ఆయన తీసుకొచ్చి రాసినప్పుడు 17,000 రూపాయలు మీరావడో పోలం తీసుకున్నావా తీసుకోలేదా? అందరూ తీసుకురా తీసుకోలేదా? తీసుకున్నావు చేతులెత్తి. మీరావడో పోలం ఎవరు తీసుకోలేదు చేతులెత్తి? మరి ఆగరేడి తీసుకున్న డబ్బులు మరి అప్లై మేము తీసుకున్నాం. మేము 17,000 ఒక కాడ తీసుకున్నాం చెప్తున్నాం. మేము అందరం చెప్తున్నాం. నువ్వు ఎవరైతే ఇంకొక ఆయన ఎవరైనా పిచ్చిలో తీసుకొని రమ్మను చెప్పవను. ఆయన కాడ తీసుకున్నావు. ఆయన కాడ తీసుకున్నా చెప్పవను చెప్పవను. ఎవరు ఇక్కడ ఎవడు కడతాడు?
తీసుకున్నా తీసుకోలేదా నేను రేటు గురించి మాట్లాడలే రేటు గురించి మాట్లాడలే నేను డబ్బు తీసుకున్నా తీసుకోలేదా అధికారి గారు, అలాగే మన సొసైటీ అధ్యక్షుడైన శ్రీనివాస్ గారు, అలాగే మన కార్యవర్గ సభ్యులు, మా తోటి సొసైటీ సభ్యులు, ఈరోజు వాస్తవంగా చాలా ఆనందం పండగ లాగా ఉంది నాకైతే. ఎందుకని అంటే ఈ బాడీ నూతనంగా గెలిచిన తర్వాత మొదటి సమావేశం, సర్వసభ్య సమావేశం, మొదటి సమావేశం అవునా కాదా? ఈ సందర్భంగా వాళ్ళకి, కార్యవర్గానికి మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఏంటంటే మేము గత 24-25 తారీఖు నాడు కూడా అధ్యక్షుడికి ఒక మెమోరాండం ద్వారా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయండి అనేది కూడా ఈ మధ్యకాలంలోనే ఒక మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది అధ్యక్షుల వారికి. ఆ సందర్భంగా మళ్ళీ ఈ లోపల జిల్లాధికారి గారు 30 నాడు సమావేశం ఉంది, హైదరాబాద్ నుంచి పెద్ద అధికారి వస్తున్నారు, తప్పనిసరిగా మీరు పోర్టుకు పోయిన వాళ్ళు కార్యవర్గం నుంచి డెలిగేషన్ రావాలని ఆహ్వానించడం మీదట 30 నాడు జిల్లా ఆఫీసులో ఇదే డీడి గారి సమక్షంలో హైదరాబాద్ గారి నుంచి, హైకోర్టు నుంచి నియమించబడిన హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ 30 నాడు సమావేశం ఏర్పాటు చేసి మీ సమస్యల్ని మేము వింటాం, వీలైనంత వరకు పరిష్కరిస్తాం అని చెప్పడం జరిగింది వారు. కానీ ఆ రోజు కూడా ఈ సొసైటీ డిస్ప్యూట్ పోవాలి అనంటే తప్పక ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లతో ఒకసారి మాట్లాడండి, ఆడ ఏకాభిప్రాయం వస్తే ఆ తీర్పు వైపు పోండి, లేదు అనుకుంటే మొత్తంగా వేలం ద్వారా ఈ పాట పెట్టి సరుకుకు ధర నిర్ణయించి ఆ సరుకు డబ్బుల్ని ప్రతి ఒక్క సభ్యుడి పేరు మీద, ప్రతి ఒక్క సభ్యుడికి సమాన వాటాలుగా వాళ్లకు సొమ్ము ఒప్పజెప్పాలని తీర్పునిచ్చింది. ఆ తీర్పును అనుసరించి 30 నాడు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ 30 మీటింగ్లో ఆ తర్వాత మళ్ళీ తదుపరి ఈరోజు మాత్రమే ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే ఈ లోపల జరిగితే విషయం ఏంటి అంటే ఇప్పుడో ఒకసారి 25వ తారీఖు నాడు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొంతమందిని తొలగించడం జరిగింది. కొంతమందిని తొలగించడైతేనేమో అధికారం ఉంటుంది. నువ్వు 248 మంది సభ్యులకి 100 మంది వచ్చినా కూడా ఒక్కరిని చేర్చుకునే శక్తి సామర్థ్యాలు కమిటీకి లేవంటే తొలగించే అవకాశం అధికారమే వాళ్ళకు ఉంటుంది. చేర్చుకునే అధికారం ఎందుకు ఉండదు అది మనం గమనించాలి. అందుకే 25వ తారీఖు నాడు పెట్టిన సమావేశం భోగ సమావేశం కాగితాల మీద రాసుకొని కొంతమంది ఇల్లు తిరిగి పని కట్టుకొని ఇల్లు తిరిగి వాళ్ళకు మాయమాటలు చెప్పి డబ్బులు ఇచ్చో భయపెట్టో కొంతమందితో సమావేశానికి హాజరైనట్టుగా దొంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని 25వ తారీఖు నాడు కొంతమంది తొలగించినట్టుగా ఆ రోజే మళ్ళా కోర్టు ఆర్డర్ కాపీ బయటికి కూడా రాలేదు. కోర్టు ఆర్డర్ కాపీ 26వ తారీఖు నాడు బయటకు వచ్చింది ఏమని యాలంపాట ద్వారా అమ్మమని. కానీ 25వ తారీఖు నాడే యాలంపాటలో కొంతమంది వచ్చినట్టుగా వాళ్ళతో ఒక చీల్డ్ కవర్ ఏర్పాటు చేసినట్టుగా చీల్డ్ కవర్లో వాళ్ళు కోర్టు చేసి ధర నిర్ణయించి వాళ్ళకి అధ్యక్షుల వారికి ఒప్పచెప్పినట్టుగా మనకిచ్చిన కాగితాలలో రాయటం జరిగింది. మనకు ఇల్లు తిరిగి ఇచ్చిన కాగితాలలో 25వ తారీఖు నాడు మాకు నోటు వచ్చింది. అది రేపు ఇవాళ మనం ముందర ప్రజెంట్ చేస్తాము, అది విప్పుతాము, దాంట్లో ఎంత ఉంటే అంత అంటే ఆర్డర్ తేలిపోయింది. కోర్టు ఆర్డర్ని కూడా వీళ్ళు ధిక్కరించి కోర్టు ఆర్డర్ని కూడా పక్కకు నెట్టేసి మాదే రాజ్యం, మేము చెప్పిందే వేదం, మేము చేసిందే పని అనే టైపులో స్పష్టంగా కనపడ్డది. 30వ తారీఖు నాడు అధికారుల ముందు సమావేశంలో ఏమి లేదు. 26వ తారీఖు నాడు కోర్టు ఇస్తే 25వ తారీఖు నాడే అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. మీకిచ్చిన కాగితాలలోనే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికీ మనం ముసలోళ్ళైనాం, మీ చిన్నప్పుడు వచ్చినాం ఈ సంఘంలోకి, సంఘం పుట్టినాడు వచ్చినాం, కానీ ఇప్పటికీ కనీసం ఒక 10-12 సంవత్సరాలు కరెక్ట్ నడిచింది. మిర్యాడ సంఘం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పెద్ద ఇమేజ్ ఉండేది, ఆ సంఘంలో సభ్యులు ఉంటే రక్షణ ఉంటుంది అని. కానీ నేడు ఆ సంఘం నుంచి ఎప్పుడు బయటపడదామా అనే పరిస్థితులు వచ్చాయి. అంత నీచాతి నీచంగా స్థితికి దిగజారిపోయి అది అందరి బాధ్యత. అది ఒక్కరిని సర్పంచదా నీదా నాదా అనేది అందరి బాధ్యత. అయ్యాల పెద్ద మనుషులు ఏంటంటే కష్టపడి సంఘం కొరకు పోరాడిన వాళ్ళు వాళ్ళు కాబట్టి ఏం చిన్న సమస్య వచ్చినా కూడా కూర్చొని అప్పటికప్పటికి పరిష్కరించుకొని బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మన జనరేషను చేపలు పట్టేటోడు లేడు, కప్పలు పట్టేటోడు లేడు, దాని గురించి ఆలోచించేవాడు లేడు. ఎందుకైనంటే మనం సైడ్ పనులు చూసుకుంటున్నాం, సైడ్ పనులు ఆ పనులు వచ్చే ఆదాయంతో సరిపోచుకుంటున్నాం. నిజంగా బంగారు కొండ లాంటి చెరువుల్ని, ఇంటి పక్కన చెరువుల్ని, దాంట్లో సంపదని మనం మర్చిపోతున్నాం. మనకు సంబంధం లేదు, వాడు ఏదో పనిచేస్తాడు కదా, దానివల్లనే ఈ నష్టం అంతా జరిగింది. అది సీదా సాధం చెరువులు సీనియా అందరికీ కావా? ఇప్పుడు మన సభ్యుడు తోటి సభ్యుడు మన ఏమంటున్న సభ్యుడు రేపు లేకుండా పోతే వానికి లేదంటున్నాం మనం. ఇవాళ మనం ఇంతమంది కూర్చున్నాం, రేపు మన పక్కనోడే పోవచ్చు, మనమే పోవచ్చు, వానికి లేదు హక్కు లేదు. ఇదే పద్ధతి నువ్వు కాకులైన పిల్ల చచ్చిపోతే వాళ్ళు చుట్టేడుస్తాయి 4 గంటలు అంతకంటే దిగజారిపోయినాం మనం. అందుకని ఇప్పటికైనా సరే ఆ చచ్చిపోయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తర్వాత ఈ సమస్య లేదని ఉంటే మన కాంట్రాక్టర్ల కొరకు ఎందుకు పోరాడాలి? మన కొరకు మనం పోరాడితే రూపాయి పెరుగుద్ది, కాంట్రాక్టర్ల కొరకు పోరాడితే మనకు ఈ జీవితం ఇప్పుడు మనం అందరం పోయినా కూడా ఈ సమస్య పరిష్కారం. కాంట్రాక్టర్లు వదిలేద్దాం, మనం చెప్పినట్టు కాంట్రాక్టర్లు వినాలి, వాళ్ళు చెప్పినట్టు మనం వినటంగా. ఇన్ని సంవత్సరాల పోరాటంలో కూడా ఇది కూడా తెలుసుకోకపోతే ఇక మనం ఎందుకు? అందుకని దయచేసి సీనయదో సంఘం కాదు, సైదయదో సంఘం కాదు, మనం అందరం కలిస్తేనే సంఘం. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 2 రూపాయల కేజీ అప్పుడు 2 రూపాయల కేజీ అప్పటి నుంచి మొదలైంది మన సంఘం స్టార్ట్. 2 రూపాయలకి కేజీ ఇవాళ మనం ఎంత అనుకుంటే అంత, మనం ఎంత ముందుకు పోతే అంత ఆ రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అయ్యాలి 2 రూపాయల నాడు 10,000 పంచుకున్నాం సంవత్సరానికి. ఇవాళ నువ్వు ఎంతనైనా కూడా ఇన్ని సంవత్సరాలు సరి 5 సంవత్సరాలు సరి 1 రూపాయి లేదు పోవాలేదు. అందుకనే ఒక్కసారి ఇప్పుడు ఈ గ్రూపులు ఈ పంచాయతీలు ఇవన్నీ వదిలేద్దాం. చెప్పేది
ఇప్పటినుంచైనా సరే ఒక అభిప్రాయానికి వద్దాం. మన ఉన్న 150 మందిని చేర్చుకుందాము, వాళ్ళని చేర్చుకుందాము. సంఘం పటిష్టం అవుతుంది. అవసరమైతే ఇంకా కొంతమంది చేర్చుకోవచ్చు. అంటే ఉపయోగం కాదు, అధికారం ఉన్నట్టు ఉపయోగించాలి. కొంతమందికి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కూడా ఉండొచ్చు. దాంట్లో మనకందరికి ఉపయోగపడే మాటలనే తీసుకోండి. నష్ట ఇబ్బంది చేసే మాటలు ఎవరు విశ్వాసంలోకి తీసుకోవద్దు. ప్రధానంగానే సమస్య ఏంటంటే మనతో ఉన్న వాళ్ళని మనం 248 మందికి ఇప్పుడు 100 మంది లోపలికి అయినాం. ఈ మధ్య కోవిడ్లో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు లెక్కలో. ఎన్నికలైపోయిన తర్వాత వీళ్ళని చూసుకుంటే చాలా బాధ అవుతుంది. తప్పనిసరిగా వాళ్ళ కొరకు ఒక అభిప్రాయానికి వద్దాం. వాళ్ళని చేర్చుకునే మార్గాలు ఏంటి అని ఆలోచిద్దాం. వాళ్ళందరినీ సంఘంలో చేర్చుకోవాలనేది నా మొదటి డిమాండ్. రెండవది, ఇప్పుడు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ చేసుకోగలుగుతుందేమో చేస్తుంది. దానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారాన్ని, సభ్యులుగా మా వంతు సహకారాన్ని మేము ఇస్తాం. దాంతోపాటుగా వచ్చే ప్రయోజనాన్ని మేము సభ్యులుగా పొందుతాం అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా దీంట్లో వారు ఇచ్చిన నోటీసులు కూడా అధికారుల దృష్టికి తప్పనిసరిగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ నోటీసులలో వచ్చిన అవకతవకలు ఏందో కూడా మీరు చూడండి, ఒకసారి పరిశీలించండి. 25వ నాడు మీటింగ్ పెట్టి ఆయన ఎట్లా తీసుకుంటున్నారు, 25వ నాడు పెట్టి ఐదుగురు ఏ విధంగా తొలగించగలుగుతారు అనేది మా ప్రధానమైన డిమాండ్. దాన్ని పరిశీలించాలనేది అలాగే ఇప్పుడున్న వాతావరణాన్ని వాస్తవంగా మీరిచ్చిన లేఖ ప్రకారంగా ఇవాళ హైదరాబాద్ కోర్టు ఆర్డర్ పంపించిన హైదరాబాద్ అధికారి ఈరోజు మన ముందర ఉండాలి. మీరిచ్చిన లెటర్ ప్రకారంగా, మేము చెప్పేది కాదు, మీ లెటర్లోనే హైదరాబాద్ అధికారి పర్యవేక్షణలో ఈ మీటింగ్ జరుగుతుందని ఇచ్చారు. కానీ వారు రాలేదు. రేపు కోర్టుకి ఎవరు సమాధానం చెప్తారు? రేపు న్యాయం జరగకపోతే ఇంకా ఆవేశంలో ఇంకా కోర్టు పోతారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు బలి కావాలి? అందుకనే ఎవరు బలి కావాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ సమస్యను వీలైనంత వరకు తక్కువ స్థాయిలో ఈ స్థాయిలోనన్నా ఒక పరిష్కారంతో కల్పులు రావాలని కోరుకుంటూ పై అధికారులని మేము రిక్వెస్ట్ చేస్తున్నా. అదే అలాగే ఇంకా 4 సంవత్సరాలు అధికారం ఉంది. ఒక రకమైన వాతావరణాన్ని తీసుకొచ్చి తలా పైసా పావులో జనాన్ని పంచితే మీకే మంచి పేరు వస్తుంది కదా. మీరేమంటున్నారు? ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది, దాంట్లో ఒక 6 నెలలే 5 మెల్ కమిటీ. 24 సంవత్సరాలలో 6 నెలలే 5 మెల్ కమిటీ అధికారంలో. ఆ 5 మెల్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో నడిచింది? ఎఫ్డిఓ కానీ డీడీ గారి ఆధ్వర్యంలో నడిచింది. ఆ లెక్కలు డొక్కల వ్యవహారాలు మొత్తం కూడా ఆఫీషియల్ గొప్ప చెప్పడం అయితే ఎవరైనా నువ్వు ఆ 5 మెల్ కమిటీ ఉన్నాదే పనిచేస్తావు, నేను 5 మెల్ కమిటీ ఉన్నాది. దాంట్లో ఏం అవకతవకలు ఉన్నాయో ఒకసారి లెక్కి తీసి అధికారుల దృష్టి తీసుకుపోయి ఈ విధంగా ఫ్రాడ్ జరిగింది, ఇంత నష్టం చేశారు, ఇంత తిన్నారు అని స్పష్టంగా నువ్వు ఏదో ఒక రిపోర్ట్ తయారు చేయాలిగా. నువ్వు చెప్తున్నావు అని నేను చెప్తున్నావు అయ్యేది కాదుగా. ఒక కమిటీ అయ్యి అంటారు ఉంటది పెట్టింది ఒక్కటం కాదు. ఇప్పుడు మీరు కదా సమాజం చెప్పు 150 రోజులు పట్టుకున్నావు, ఈ రోజు వరకు నువ్వు 2009 పట్టుకోవడం ఒక్క రూపాయలు చెప్పలేదు. మీరు అధికారం వేసేది మేము అప్పటి నుంచి మొదలైంది ఏది రాకు పంచాయతీ సంఘం ఎవరు ఇది సంఘం కూర్చొని మాట్లాడు ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనకు సమావేశం అనే ఈ కాగితం ఇచ్చిన దాంట్లోనే మొత్తం లాజిక్ ఉంది. మేడం దగ్గర 30వ తారీఖు రోజు కోర్టు కాగితం రాకముందుకు 30వ తారీఖు రోజు మేడం దగ్గర చర్చ జరిగితే ఓ 25/6/2001 టెండర్ల నోటీసులు ఆల్రెడీ తీసుకొని టెండర్ల రోజు సీల్ నోటీసులు పెట్టుకున్నట్టుగా మీ కాగితంలోనే పంపింది. అంటే కోర్టు ఆర్డర్ అయ్యిందో 24వ తారీఖు, బయటకు వచ్చిందో 26వ తారీఖు, మన దగ్గర చేరింది 30 తారీఖు చేరింది.
ముప్పై కోర్ట్ ఆర్డర్ రాకముందుకే ఏలం పాట అయితే ఎవడో 100 రూపాయలకు 200లకి ఎవడో పాడుకుంటాడని మళ్ళీ అందులోనే ఏదో తక్కువ టెండర్లు పెట్టి ఏదో నోటీస్ తయారు చేసినట్టుగా ఇందులోనే మనకిచ్చిన నోటీసులనే 25/6/2001 వాళ్ళ టెండర్లు నోటీసులు తీసుకున్నట్టుగా మనకే ఇవ్వటం జరిగింది. అంటే కోర్ట్ ఆర్డర్ రాకముందుకే వీళ్ళు ఆల్రెడీ ఒక టెండర్లో నోటీసులు తీసుకున్నట అంటే ఏలంపాట పెట్టాలంటే బహిరంగంగా పేపర్ పెట్టలు ఇచ్చి అదైన అధికారులు ఇచ్చి తర్వాత అదైనా దీనికి కోర్టు ఏం చేసిందంటే జిల్లాలో అయితే అధికారులు అయితే ఏదో ఇంకో ఏదో ఆలోచన చేస్తున్నారని స్టేట్ ఆఫీసులు అంటే కమిషనర్ గారి ఆఫీసుల నుంచి ఒక అధికారిని ప్రకటించారు. వారు వీరు కలిసి ఒక పేపర్ ప్యాకెట్ని ఇచ్చి ఏలంపాటకు పాల్గొనేటి వాళ్ళకి కానీ వాళ్ళ టెండర్లు కానీ వాళ్ళ ద్వారా రావాలి. అట్లా లేకుండా డైరెక్టే వీళ్ళు చేసినట్టుగా ఇందులో ఇచ్చారు. ఇది మరి ఏమాత్రం కరెక్టో కాదో మరి మేడం గారి ఆమోదిస్తే మాకు సంతోషం. ఎందుకంటే కోర్ట్ ఆర్డర్ని కూడా ధిక్కరించి చేస్తారంటే మాకు ఓకే. రెండో విషయం ఏంటంటే వారసులు వీళ్ళ పేర్లు ఉన్నోళ్ళేమో డబ్బులు తీసుకుంటారు ఎంజాయ్ చేస్తారు. వారసులని పేర్లు ఎక్కిస్తామని ఎప్పటి నుంచి జరుగుతూనే ఉంది మన కూడా మళ్ళీ పేర్లు ఎక్కిస్తామని మనసుకి మళ్ళీ 2000 రూపాయలుగా తీసుకున్నట్ట మళ్ళీ ఎక్కిస్తామన్నట్ట అది ఒకటిదే. వారసులు కాని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాట్లాడించే పరిస్థితి లేదు, లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకు జరుగుతుంది 250 మందిలో 99 మందికి వచ్చారు, 94 మందికి వచ్చారు, అంటే 150 మంది చనిపోతే ఈ రోజు వరకు ఎక్కియకపోగా నేను న్యాయం చేస్తున్నా. నేను ఏ న్యాయం చేస్తున్నావు? నీవు 20 సంవత్సరాల తండ్రి, నువ్వే అధ్యక్షుడిగా నడిపిస్తున్నావు. నీ లెక్క ఇంతవరకు చూపెట్టలేదు. 450 టన్నులు అవన్నీ పట్టిన లెక్క ఇంతవరకు నువ్వు చూపెట్టలేదు. మేము ఫైర్మెన్ కమిటీ ఆఫీసర్ ద్వారా సరుకు పట్టించి చేడుకు జమ చేసినావు. నువ్వు ఇచ్చిన చేటికి అది లెక్క ఉంది, ఆఫీసర్ని లెక్క ఇచ్చినావు. నువ్వు మాకు నోటీసు ఇచ్చేది ఎక్కడిది? నువ్వు మాట్లాడితే మాకు నోటీసులు ఇచ్చి అంటే మరి నువ్వు 30 రూపాయలకు అమ్ముతున్నాని 30 రూపాయలకు అమ్మొచ్చు, నువ్వు నీ ఇష్టం నువ్వు ఎట్లా పెంచినట్టు. కానీ సేట్ అనేవాడు 10 మందికి రావాలి, అందరి దగ్గరికి వచ్చి లెక్క చేయటం నీ సేట్ అని అంటాలి. నేను అది తీసుకోమంటున్నా. సంతకం పెట్టడంట సంతకం పెట్టడంట నేను ఇస్తున్నగా లెక్క లెక్క ఇస్తున్నా నీకు 3 నెలల లెక్క సంతకం పెట్టు. కాగితం ఇస్తున్నా నీకు ఇస్తున్నట్టుగా ఏ కాగితం ఇచ్చినా తీసుకోవాలి. దాన్ని పర్యవసానం తర్వాత ఇన్ని పంపించిన ఆయన ఇన్ని ఇయ్యాలా? ఇన్ని ఇచ్చిందా ఇన్ని తీసుకోలేదు? అమ్ముతంటే నువ్వు ఎవరికో అమ్ముతంటే ఇష్టం వచ్చినట్టు చేస్తానని మేము ఇవ్వకుంటాం. ఒక్కడే దాని సమాధానం ఏలంపాట పెట్టాలి, ఏలంపాట పెట్టాలి. Thank you.
సర్వసభ్య సమావేశానికి మీరు సంఘం జరుపుకొని దానిని అధికారులకు తెలియజేయవలసిందిగా మీకు చెప్పినాము. దీనిలో కేవలం నేను అంటే యాజ్ అ రిజిస్టర్ మాట్లాడుతున్నాను, యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను కాబట్టి మేము కండక్ట్ చేస్తున్న మీటింగ్ కాదు. యాజ్ అ అబ్జర్వర్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమున్నది, సమస్యల్లో ఏ విధంగా ఒక్కొక్కల రియాక్షన్ ఉంది అనేది గమనించడానికే ఉన్నాను. దీంట్లో ఏంటి అనంటే ఏ తీర్మానాలు కానీ ఎలాంటివి కూడా రెజల్యూషన్స్ పాస్ చేయడానికి ఇది ఏది కూడా ఒకళ్ళు కూడా కన్సెన్సస్కి రాలేదు. ఒక ఏకాభిప్రాయానికి రావటం కానీ సరైన రీతిలో చర్చ జరగడం కానీ తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాము అనే ఉద్దేశంలో ఏ ఒక్క సభ్యుల నుంచి కానీ మా కార్యవర్గ సభ్యుల నుంచి అయితేనేంటి, దాన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళ నుంచి అయితేంది, తర్వాత ఇతరత్ర జనాల నుంచి కానీ లేదంటే ప్రాథమిక సభ్యుల్లో ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాపర్ వేలో దీనికి ఎలాంటి ఇది రావడం లేదు అనేది అందరు కూడా గమనిస్తూనే ఉన్నాం. సో దీనికి ఈ రకమైన సొల్యూషన్ కాదు. అసలు ఉన్న సమస్య ఏంటి అంటే మీకు ఇక్కడ చేపల పట్టుబడి ఇంపార్టెంట్, రెండవది వచ్చేసి మనకి సభ్యత్వాలు అనేది ఇంపార్టెంట్. సో ఈ సభ్యత్వాల విషయంలో వచ్చేసి చాలా పెద్ద ఏరియా ఉన్నది, 4 villages కూడా కవర్ అయ్యి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ వృత్తిలో ఉపయోగకరంగా ఉండే వాళ్ళందరూ కూడా సభ్యత్వం కల్పించాల్సిన బాధ్యత సహకార సంఘానికే కాదు ఈవెంట్ డిపార్ట్మెంట్కి ఉంది. ఇది నేను ఓపెన్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎవరు కూడా నిరాశ పడవలసిన పని లేదు. మీరు సంఘం ద్వారా అప్లై చేయండి, లేని పక్షంలో రిజిస్ట్రార్ నుంచి అయినా కూడా మీకు అందరికీ కూడా ప్రొసీజర్ ప్రకారము ఒక స్కిల్ టెస్ట్, వృత్తి నైపుణ్య పరీక్ష, గతంలో అలాంటివి లేవు. ఎవరికి వృత్తి వచ్చినా రాకపోయినా అందులో వేసినా వేయకపోయినా కూడా జనాలు ఉండటం వల్ల ఈరోజు ఈ స్థితిలోకి రావాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరి సభ్యుడు తన కార్యక్రమాన్ని చేపల పట్టబడి కానీ ఇవన్నీ చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. సో గతంలో అనంటే ప్రభుత్వం నుంచి ఎక్కువగా మనకి ఎలాంటి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి కొన్ని అసిస్టెన్స్ పూర్తి స్థాయిలో లేదు కాబట్టి
మీరు సహకార సంఘానికి మీకుండే హక్కుల ప్రకారము లోన్లు తీసుకోవడం కానీ తర్వాత సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు, అందులో సఫలీకృతమై చేసుకుంటూ వచ్చారు. అందులో చిన్న చిన్న గొడవలు ఉంటే ఉండవచ్చు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ లేకపోతే మిడిల్ మ్యాన్ వ్యవస్థ కానీ వచ్చి ప్రాథమిక సభ్యులందరూ కూడా వారి యొక్క వృత్తిలో ఇబ్బంది పడకూడదు, కోల్పోకూడదు అనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా మీకు అన్నీ కూడా లబ్ధి పొందడానికి అన్ని అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సహకార సంఘం నుంచి కూడా తీర్మానాలు తీసుకోవడం లేదు. మీకు అందరికీ తెలుసు, ఒక ప్రాథమిక సభ్యుడు ఆన్లైన్లోనే ఐఎఫ్డిఎస్లో మీకు వచ్చిన ఏవి వలలైతేనేంటి, లేకపోతే మీ సహకార సంఘానికి వచ్చిన బండ్లు కానీ ఇతరత్రా కూడా ఏదైనా కూడా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మేము వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందే తప్ప ప్రత్యేకంగా ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా లేకపోతే వీరిని ముందుకు తీసుకొని వారికి తేలేదు అనేది లేదు. గవర్నమెంట్ అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడానికే ఉన్నది. తర్వాత సహకార సంఘంకి ప్రతి చెరువుకి కూడా సహకార సంఘం ఉండనే ఉండకపోనే గ్రామ పంచాయతీ చెరువుతో సహా గుంటలు ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అన్నింటిలో కూడా ప్రభుత్వ పరంగా మనము ప్రతి చెరువుకి కూడా విత్తనం అనేది పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో నే కాదు భారతదేశంలో ఎక్కడా లేని పరిస్థితిలో 100% ఫ్రీ గ్రాంట్ అనేది మత్స్యకారులకు ఇచ్చి ప్రోత్సహించడానికి కారణం కూడా అదే, దాన్ని అందుపుచ్చుకొని మంచిగా చేసుకోవాలనే కోరిక మాత్రమే. అయితే మీ సహకార సంఘంలో ఉండే పాతకు పోయినవన్నీ కూడా ఇంకా ఏమవుతుందంటే మీరు ముందుకు పోవడానికి ఇబ్బందులుగా ఆటంకాలుగా ఉంటున్నాయి అనేది ఇప్పుడు అర్థమైపోతూ ఉన్నది. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది అవసరం. ఓకే, ఈ ఫుల్ స్టాప్ అనే విషయానికి ఇట్లా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళకి వాళ్ళ అవసరమే ముఖ్యం అవునా, నీకు నీ పని కావాలి అదే ముఖ్యం. ఓకే, ఇంకొకరికి ఇంకో పని కావాలి. ఇప్పుడు పెద్దలు అమ్మాయిలు అందరూ కూడా ఇంత వాళ్ళ భర్త చనిపోయిన వాళ్ళు లేకపోతే ఇంకో రకంగా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు రైట్. వీళ్ళందరికి కూడా ఏంటి సహకార సంఘంలో ఎవరికైనా కోపం వచ్చినా ఏమైనా కూడా ఇది వాస్తవం. ఓకే, మీకు ఎన్నోసార్లు ఆఫీస్కి వచ్చినా కూడా చెప్పడం జరిగింది. మీ పిల్లలు ఉంటారు, ఓకే, మీ తరఫున ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి మేము ఖచ్చితంగా కల్పించడం జరుగుతుంది. మీకే కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాం. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి గ్రామంలో ఇంకెవరన్నా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ వృత్తిపరంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రైట్. అది ఏమో సెకండరీ ఇష్యూ. ఈరోజు మనము పర్టికులర్గా కోర్ట్ కేసెస్ ఉండి ఇదంతా కూడా కంటెంప్ కేసెస్ కోర్ట్ కేసెస్ అన్ని పెట్టుకోవడం వలన ఏంటి చేపల పట్టుబడి అనేది ఇంపార్టెంట్ ఇష్యూగా అజెండాగా మీ యొక్క కార్యవర్గము అదే అధ్యక్షులు వారు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని కేవలం మనము అబ్జర్వర్గా చూడటానికి అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఎందుకంటే మీలోనే అన్నారు ఇప్పుడు ఇది లేకుండా మేము కోర్టుకు పోయి తర్వాత కమిషనర్ స్థాయిలో ఒక అధికారిని సమక్షంలో చేసుకోవాలనే పరిస్థితిలో ఉన్నాము అనే విషయం అన్నారు కాబట్టి వారు ఇవాళ రాలేదు. ఓకే రైట్, వారు వచ్చిన తర్వాతనా లేకపోతే ఏది అనేసి ఎవరికైతే రిజిస్ట్రార్గా నా పరిధిలో ఉండే పనులు నేను చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా సహకార సంఘం అంటే ఐకమత్యం, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ వదిలేసుకొని ఒక్కసారిగా ఏంటంటే అందరు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చేసి సంఘానికి ఏది మంచిదో అని చేసుకొని ఒకసారి ఫుల్ స్టాప్ దీనికి పెట్టుకున్న తర్వాత అయితేనే మీకు చేయడానికి ఉంటుంది. ఇంకొకటి యాక్టివ్ ఫిషర్మెన్ డేటా కానీ ఇప్పుడు ఏవైతే మనము ఆమోదం చేయాలో గతంలో లాగా లేదు. నేను ఒకళ్ళ పేరు ఏదో సంఘము అధ్యక్షులు రాసేసుకున్నా లేకపోతే మీరు రాసేసుకున్నా సహకార సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు అని అనుకున్నా కూడా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నమోదైపోతాయేటట్టు ఆన్లైన్ సిస్టమ్ అంతా చేశాం కాబట్టి ఆధార్ నెంబరు నామినీ ఇప్పుడు రేపొద్దున మీరు మీ ప్రమాదవశాత్తు ఏదన్నా అనుకోనిది మీరు మాట్లాడినట్టుగానే చేపలు పట్టడంలో కానీ ఇంకేదన్నా కూడా జరిగినా కూడా ఆ వ్యక్తికి ఆ వ్యక్తి కుటుంబానికి లాభం లేకుండా పోతుంది. ఇవాళ చేపల పట్టుబడిలో వచ్చే ఇదే ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లాంటిది రేపు పొద్దున వారికి వచ్చి ఆ కుటుంబానికి వచ్చి 600,000 ఎక్స్గ్రేషన్ ఇవ్వడం గవర్నమెంట్ వచ్చే జరుగుతుందమ్మా. అది రాకపోవడానికి అవే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటికి ఏంటి అంటే చెప్పి ఇబ్బంది పడతా ఉన్నాము, ఎందుకంటే మీలో ఉండే సమస్యల వల్ల మీరు ఏంటి అంటే టోటల్గా ఇవ్వలేకపోతున్నారు. ప్రతి ఒక్క సభ్యుడు ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నారో ఆ సభ్యుని యొక్క ఆధార్ కార్డు తర్వాత బ్యాంక్ పాస్బుక్ నెక్స్ట్ వాళ్ళ నామినీ కార్డు తర్వాత వాడి యొక్క బ్యాంక్ పాస్బుక్ ఇస్తేనే మీరు సభ్యులు
సభ్యులుగా కూడా ఈ ప్రాథమిక సభ్యులుగా కూడా నమోదైనట్టు లెక్క. సో అక్కడే మీరు కోల్పోయే పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అవి చేసుకోండి. నెక్స్ట్ పట్టుబడి విషయానికి వచ్చేస్తే మనకేంటి, టోటల్గా వచ్చేసి వాటర్స్ నీళ్ళు ఎప్పుడైతే లేవో అప్పుడే చేపలకి ఇబ్బంది. 3-4 సంవత్సరాల నుంచి పట్టుబడి ఏదో ఒక కారణం చేత పట్టుబడి పట్టకుండా జరుగుతూ ఉంది. ఓకే, ఇంకా ఒక దీంట్లో అన్లెస్ వాటర్ మొత్తం తోడేసి ఇబ్బంది పడే సమయం వస్తే తప్ప, ఓకే, కొన్ని రోజుల్లో ఎంత తొందరగా అయితే, ఎందుకంటే గవర్నమెంట్ మీకు కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫసలీ పీరియడ్కి ఎండ్ అయిపోతూ ఉంది. ఇది ఫ్రెష్ ఫసలీ, ఫ్రెష్ ఫసలీ కదా అది క్లోజ్ అయిపోతుంది అనే మాటకు కాకుండా కూడా మేము బాధ్యతాయుతంగానే చెప్తా ఉన్నాము. ఇది ఒక్కసారిగా అంటే దానికి ఎప్పటికప్పుడు పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టకపోతే మళ్ళా మళ్ళా రగులుతూనే ఉంటుంది. ఓకే, ఏదో టెక్నికల్గా ఒక మాట రాసేసుకున్నా ఒకటి చేసినా కూడా అది రాసేసి సంతకాలు పెట్టేసుకొని చేస్తే మళ్ళీ ఏమవుతుంది, ఇట్లా కాదు, అందరూ కూడా కలిసికట్టుగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనేసి ఒక జిల్లా అధికారిగా, జిల్లా రిజిస్ట్రార్గా రేపు పొద్దున మీ ప్రతి ఒక్క సభ్యులకి ఏదైనా ఉపయోగకరమైన పనులు చేయాలంటే మాకు ఈ అవకాశాన్ని కల్పించడానికి మీదే పూర్తి బాధ్యత అని చెప్తూ, ఇట్లా మీరు పొద్దుటి నుంచి వచ్చినప్పుడు తీగ చాలా ఓపిక్గా విన్నాను నేను, చాలా ఓపిక్గా మాట్లాడకుండా అసలు ఏంటి, ఎవరెవరి బిహేవియర్లో ఏమున్నది, వాళ్ళ యొక్క మనసులో ఏమున్నది, ఎట్లా బాధపడుతున్నది, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. కాబట్టి ఇదేదో ఒక్క రోజులో రాసేసుకొని చేస్తే కాదు దానికి. అండ్ అందరూ కూడా మీరు, నేను చెప్తున్నదంటే జనరల్ బాడీ అంటే జనరల్ బాడీ, ఓకే, అది ప్రొసీజర్గా జరగాల్సిన పని. సో ఇప్పుడు అందరూ వచ్చేసి వాళ్ళకుండే సమస్యల్ని ఇక్కడ గొడవ పెట్టేసుకొని తర్వాత వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాం, కానీ ఇది ఫోరం కాదమ్మా, ఫోరం కాదు. కాబట్టి ఒక నెక్స్ట్ ఇది వాయిదా వేసేసుకోండి. నేను చెప్తున్నాను దీన్ని ఏంటంటే అధ్యక్షులు ఇంకొక జనరల్ బాడీ పకడ్బందీగా ఏంటి అంటే కేవలం సహకార సంఘ సభ్యులు, ప్రాథమిక సభ్యులు ఎవరైతే ఉంటారో, ఓకే, నేను మీరు అనుకోవచ్చు జిల్లా స్థాయి అధికారి కదా వారి వల్ల కావట్లేదు కాబట్టి మేమేదో యాజ్ అ రిజిస్ట్రార్ నేను సూమోటో మీకు నోటీస్ ఇచ్చి నేనే కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఓకే, ఆ దీంట్లో మేము నోటీస్ ఇస్తాము, అందరు కూడా రండి. ఓకే, కేవలం సభ్యులు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది, కేవలం సభ్యులు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఆ సభ్యులు ఎవరైతే వస్తారో వారి యొక్క అభిప్రాయాలు ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్లడానికి అజెండాను రూపొందించుకొని దాని ముందుగానే తీసుకెళ్లడానికి మేము 100% సాయశక్తుల సహకార సంఘ సభ్యులందరి తరఫున చెప్తున్నాము. ఒకళ్ళు ఇద్దరు గ్రూపు అనేది కాదు, ఈవెన్ మేనేజింగ్ కమిటీకి 100% హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేదాన్ని తిరిగి ఆమోదించవలసిన బాధ్యత కూడా రిజిస్ట్రార్గా, జిల్లా రిజిస్ట్రార్గా నాకు ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే మీరు మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి సహకార సంఘాన్ని ఇబ్బందుల పాలు కావద్దు, ప్రతి ఒక్కరూ లాభం పొందాలి. రాను రాను కూడా గవర్నమెంట్ నుంచి చాలా పథకాలు వచ్చే అవకాశం ఉంటుంది, చాలా లబ్ధి పొందే అవకాశాలు ఉంటుంది. ఎవరైతే ఎట్లాంటి సమస్యలున్నా, కోర్టు కేసులున్నా, లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా, లీజ్లో కానీ పట్టుబడిలో కానీ ఏ ఉన్నా కూడా ఆ సహకార సంఘానికి మేము చెప్తున్నాము. ఎలాంటి లబ్ధి కూడా ముందు కాలంలో ఈ రోజు నుంచి ఎలాంటి లబ్ధి ఎవరికి కూడా ఇవ్వడం జరగదు. 100% మీరు ఏమన్నా దాన్ని ఎట్లా తీసుకున్నా పర్వాలేదు. ఇది ఎప్పుడైతే మీరు సెటిల్ అయ్యి ప్రాపర్గా మీరందరూ కూడా ఒక సహకార సంఘంలాగా సంఘటితంగా చేసుకొని మీ పట్టుబడి చేసుకొని ఏదైనా ఉన్నా కూడా పాతవన్నీ కూడా లోన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని క్లియర్ చేసుకోండి. ఎట్లా చేసుకుంటారనేది మా ఆబ్సెన్స్లో మీరు కన్సెన్సెస్కి వచ్చి మాట్లాడుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడైతే జనరల్ బాడీ వస్తుందో ఆ జనరల్ బాడీలో అజెండాకి మాత్రం స్ట్రిక్ట్గా స్టిక్ ఆన్ అవుతూ చేయాలి. అండ్ నో ఏ ఒక్క ఇతరత్ర వ్యక్తి సంఘంలో సభ్యత్వం లేని ఇతర వ్యక్తిని ఎవరిని కూడా అలౌ చేయటం జరగదు. మీ అంతటి మీరు చేసుకుంటే పర్వాలేదు, ఇది మా మాటగా చెప్తూ, అట్లా అయితే మీకు అన్నీ కూడా చేయడానికి గవర్నమెంట్ సంసిద్ధంగా ఉంది. పట్టుబడి అన్నీ కూడా మీదే బాధ్యత. మీరేమని అనుకుంటున్నారు డిపార్ట్మెంట్ చేయాలి, మీరు చేయలేకపోతే డిపార్ట్మెంట్ చేయాలి అని అంటే అన్ని జిల్లాలకి ప్రతి ఒక్క సహకార సంఘానికి మేమే ముందుకు వచ్చి చేయాలంటే కాదు. మీ బాధ్యత ఏంటంటే చేపలు పట్టుకోవాలి, అమ్ముకోవాలి, మీరందరూ బాగుపడాలి, అది మీ పని. మీ పని మీరు చేసుకోలేక డిపార్ట్మెంట్ మీద కానీ ఒక అధికారి మీద కానీ లేకపోతే అధికారుల మీద వేయడం అనేది ఎలాంటి పద్ధతిలో కూడా సమంజసం కాదు, అస్సలకి సమంజసం కాదు. లేదు మీరు అదే మాట్లాడకండి, అదే పద్ధతిలోకి వస్తే రూల్ ప్రకారంగా సహకార సంఘాన్ని ఏ విధంగా మేము నిర్వీర్యం చేసేసి దాని డిపార్ట్మెంట్ ఇచ్చే
ఎలక్ట్రికల్ బాడీలో మీరు వచ్చే కన్సెన్సెస్కి ఆ అజెండాకి మీరు రియాక్ట్ అయ్యే విధానానికి బట్టి మేము ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా మీరందరి ముందర కూడా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ క్లోజ్ చేస్తాము. ఫర్దర్గా వచ్చేసి ఇంకొక డేటు ఒక నోటీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలోనే ఏర్పాటు చేస్తాము. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా అందరు కూడా రావాల్సిందిగా మీ యొక్క గ్రీవెన్స్ ప్రాపర్ వేలో తీసుకురావాలి. ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడుకోవడమో లేకపోతే నువ్వేం చేసావు అనేసి ఆ పరిస్థితి ఎక్కడికి పోయిందంటే ఈవెన్ ఆ అధికారులను కూడా మీరు అదే రకంగా మాట్లాడే పరిస్థితిలోకి వస్తుంది. అది పద్ధతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఒక కన్సెన్సస్కి రండి. మీ గ్రీవెన్స్ ఏదైనా ఉంటే మీ అప్పులు ఏదన్నా కూడా ఒకటి అదేంటి ఎవిడెన్స్ రూపంలో మీరు ఏదన్నా కూడా ఇప్పుడు ఎట్లాగైతే సమర్పించారో ఆ రకంగా ఇవ్వండి. ఆ పాతవన్నీ ఎన్ని చేసుకున్నా ఇది కాదు అంటే ఫ్రెష్గా ఇది వెళ్ళిపోయి పాతవన్నీ కూడా మనము తర్వాత మనము సహకార సంఘం దీని మీదకి చర్చ తీసుకుంటుంది అంటే ఎలాంటి అభ్యంతరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎప్పుడైతే చేపలు ఉంటాయో ఉన్నప్పటి వరకే గోల, ఎలక్షన్స్ అయ్యే వరకే గోల, పథకాలు వస్తే గోల. కాబట్టి ఆ చేపల పట్టుబడి అనేది ఫస్ట్ చేసేస్తే, ఎందుకంటే అది నిమిషాలు అయ్యేది కాదు, అందరికీ సహకార సంఘాల్లో సభ్యత్వాలు ఖచ్చితంగా ఇస్తాం. దాంట్లో దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం చేస్తాం. దాంట్లో ఎలాంటి ఎనక పోయేది లేదు. కానీ ఫస్ట్ పట్టుబడి, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉంది, తర్వాత మనం దాంట్లో సీడ్ వేయాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఒక్క దగ్గర ఆగిపోతే కాదు, అది మంచో చెడో కొద్దో గొప్ప అది కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పట్టుబడి విషయంలో మళ్ళీ ఒకసారి తిరిగి అందరు కూడా ఆలోచించుకొని మీ స్థాయిలో మాట్లాడుకున్నా, ఎందుకంటే సహకార సంఘానికి ఓపెన్ ఇది, మీరు ఏ రకమైన మీటింగ్లైనా పెట్టుకోవచ్చు, చర్చించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, దీని ప్రకారం ముందుకెళ్ళాలి అని కోరుకుంటూ మీ దీంట్లో అన్లెస్ ఒక కన్సెన్సస్కి రానిది, దీనికి ఏంటంటే అబ్జర్వర్గా మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి అది ఏం రాస్తే మీరు అన్నట్టుగా ఏం రాస్తే అది ఆమోదం అయిపోతుంది అని అనుకోవడము, సంతకాలు పెట్టేస్తే ఆమోదం అయిపోతుంది అనుకోవడము, అధికారులు ఏదో చేసేస్తారని, లేకపోతే మీరే బాధితులు రేపు కోర్టులో, ఇట్లాంటి మాటలు అనేది చాలా మటుకు అది మంచిది కాదు, సముచితం కాదు. ఆ రకంగా ఉన్నట్లయితే సహకార సంఘం ముందుకు పోయే పరిస్థితి కూడా ఉండదు. ఓకే, మేము ఇంకా మాట్లాడడం అనేసి మానేస్తాము. మానేసి ఏం చేస్తాము అంటే రూల్ ప్రకారం ఏది ఉంటే అదే చేస్తాం. మీకు చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది, దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మీ అందరి తరఫున మీ అందరి మేలు కోరుకుంటూ ఒక జిల్లా అధికారిగా మీకు సూచన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. మరో ఏమైనా మాట్లాడదామంటే జనం ఉన్న మధ్యనే మాట్లాడదు, సొంతంగా నేను సొంతంగా కూర్చొని మాట్లాడకపోవద్దు. కానీ ఈ జనం అనే పెట్టుబడి ఇచ్చేవాడికి ఇది కాదు 30 కాదు ఇది ఇంత పెంచి చేద్దామంటారా, లేకపోతే ఓపెన్ ఆక్షన్ పెడతామని అంటారా, దాన్ని ఒక్కటి పేరు చేస్తే దాన్ని బట్టి తీర్మానించేద్దాం. మీకేం పని ఉండదు, మీకు ఇదే పని అందరు పెంచలే కానీ ఆయన కూడా నాకు ఆయన వద్దు అలానే ఆయన కూడా మీద ఇక్కడ అవసరం లేదు.